ఒరే బుజ్జులు బట్టలు సర్దుతున్నావే ఏంట్రా అర్జెంట్ గా మనం ఈ ఊరు వదిలి పారిపోవాలి బామ్మ ఏంటి ఈ ఊరు వదిలి పారిపోవాలా ఎందుకని అదే మన ఊరు మీదకి ఆ కనిష్కుల దండయాత్రకు వస్తారని తెలుసు కనిష్కుల వాళ్ళవరా మన తురుష్కుల తమ్ముళ్ళు రే తెంగట వచ్చినాడా ఈ ఊరు వదిలి పోవాలా మనం చెప్పు నిజం చెప్పు ఎందుకండాలి బామ్మ నిజం చెప్పాలంటే సాయంకాలంలో భూకంపం వచ్చి ఊరంతా భూలో కప్పడిపోతుందటే భూకంపమే అమ్మో అమ్మో బామ్మ కానివే త్వరగా ఊరి నాయనోయ్ వచ్చేశారు మొగుళ్ళు అది చిన్న పనుండి వెళ్తున్నాను ఎల్లుండికల్లా వచ్చేస్తాను అదేమిట్రా భూకంపం వస్తుందన్నావు నువ్వు అమ్మా నువ్వు నోరు మూసేవే ముందు త్వరగా మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు మీరు మా ఇంటి వస్తే సరే లేకపోతే కాళ్ళు చేతులు ఇరిచి కట్టి ఎత్తుకెళ్ళి త్వరగా ముందు పడతాం ఓరి మీ తలపండి పదిలిపోను మీరు సర్వనాశనం గాను మా పిల్లాడు ఏం తప్పు చేశాడని ఆ తప్పు కాదే బామ్మ అది ఊరు మర్యాద అతిథులు నడిపించరు బియ్యం బస్తా టైప్ లో మోసుకువెడతారు వీళ్ళ మర్యాదలు మండినట్టే ఉన్నాయి దిక్కుమాల మర్యాదలు వీళ్ళును పదం త్వరగా పందులు గారు ఆలస్యం అయిపోతుంది రండి వస్తానే బామ్మ దేవుడు మేలు చేస్తే నిన్ను మళ్ళీ కలుస్తాను అయ్యో అయ్యో ఈ అపశకున మాటలు ఏమిట్రా అయోమయం సన్యాసి అంటే దేవుడు మేలు చేస్తే వెంటనే వస్తాను లేకపోతే కాస్త లేట్ అవుతుందని రాధగారు మీరు ఇక్కడ ఈ ఇంట్లో నా ఇల్లు వెతుకుంటూ నా నీడల పీడల ఇక్కడ కూడా వచ్చావు అన్నమాట రాధగారు ప్లీజ్ ఆవేశపడకుండా నా ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి నన్ను అంతగా అభిమానించిన మీకు ఒక్కసారిగా నా మీద అంత ద్వేషం ఎందుకు కలిగింది నీ దుర్బుద్ధి తెలియడం వల్ల ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను మీ అబ్బాయిని అనవసరంగా కొట్టానని అసలు కొట్టవలసింది అతన్ని కాదు మిమ్మల్ని కొట్టవలసింది మిమ్మల్ని నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్ లో బండబూతులు మాట్లాడుతున్నాడని అతను అలా మాట్లాడడానికి అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరు మీరే తల్లిదండ్రులు ఏం మాట్లాడితే ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు అలాగే ప్రవర్తిస్తారు ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడుకాడండి అతను చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం మీరు దీన్ని పువ్వని దీన్ని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు మీరే ఇలా అసభ్యంగా అశ్లీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడడంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల కక్ష చేతనో కాదండి ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని క్రమశిక్షణని సత్యలతని నేర్చుకోవాలని మాత్రమే మీకు అక్షర జ్ఞానం లేకపోయినా చదువుకోకపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు అనుభవిస్తున్నారు రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే తండ్రి మిగిల్చిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిన రోజున అతను ఏం చేస్తాడు ఎలా బతుకుతాడు వీధులు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది అది మీకు ఇష్టమా ఫలానా రాయుడు గారు అబ్బాయి బజార్లో మూటలు మోస్తూ బతుకుతున్నాడని నలుగురు చెప్పుకోవడం ఘనత మీకు దొంగలు దోచుకోలేంది నిప్పు కాల్చేయలేంది నీరు ముంచేయలేంది ఒక్కటే ఒకటండి అది మనిషి నేర్చుకున్న విద్య ఆ విద్యను నేర్పడానికి మీ వాళ్ళలో నా విద్యను దూరం చేయడానికి నేను అనుకుంటాను నిజమే మీ మంచి కోసం మీ వాడి మంచి భవిష్యత్తు కోసం నేను చేసిన పని తప్పు అని మీరు ఎప్పటికీ అనుకుంటే సరే కొట్టండి నరికేయండి పంతులు నువ్వు గొప్పడివయ్యా చెట్టన ఎదురుకుండా నిలబడి నాలుగు మంచి మొక్కలు చెప్పిన మనిషి లేడయ్యా నీ అబ్బ దొంగ నా కొడుకుని నేనే బూతులు మాట్లాడుతుంటే అయ్యని నా కొడుకు నేర్చుకోరా కానీ నోటముడు బూతురు అందే నాకు మాట్లాడే చెట్ట చెప్పు పంతులు ఇతని మందు చెప్పు ఏ బలహీనతకైనా నిగ్రహాన్ని మించిన మందు లేదండి ఓ పనిచేయండి మీ నోటికి బూత్ వచ్చినప్పుడల్లా ఆ బూతు మాటకు బదులుగా మీ ఎదురుగా కనిపించే ఏదో ఒక వస్తువు పేరు అన్నాయండి అంటే అమ్మని కొరడా అనే ఎగ్జాక్ట్లీ ఇలా కొన్నాళ్ళు ప్రయత్నించండి బూతులు మర్చిపోతారు పంతులు నీ నోట్టున సొట్ట మొక్క నువ్వు మహానుభావుడు అయ్యా మా అదృష్టం కొద్ది మా ఊరు వచ్చావు పంతులు నా కొడుకు నీ చేతిలో పెడతానా ఆడికి బాగా చదువు చెప్పి ఆడిని బుద్ధిమంతుడు కలిసేసే పూసి నీది అట్ట చదువు చెప్పడానికి ఆడిని కొట్టుకో కోసుకో నేను ఏమి అంటూ చెప్పను ఆ లోపల ఉన్నాడు నువ్వు వెళ్ళి పంతులు వెళ్ళు జతవనా కొబ్బరి చెట్లు అట సోత్త నిలబడతారట రా పంతులు గారికి రెండు కొబ్బరి పండలు కొట్టండి వెళ్ళి పంతులు
చూడు బాబు నువ్వు చెడ్డ మాట మాట్లాడినప్పుడల్లా నీ చంప చెల్లుమంటుంది నువ్వేం చేసినా సమర్థించడానికి మీ నాన్నగారు ఉన్నారు అనుకోకు నిన్ను కొట్టి తిట్టి దారిలో తీసుకొచ్చే బాధ్యతను ఆయనే నాకు అప్పగించారు నువ్వంటే నాకు కోపం లేదు రాదు కూడా గురువుకు శిష్యుడు బిడ్డలాంటి వాడు తప్పు చేస్తే తండ్రి కొట్టినట్టే గురువు కూడా కొడతాడు రేపటి నుంచి నువ్వు నీ భాష మార్చుకోవాలి బాగా చదువుకోవాలి ఫలానా బుల్లరాయుడు గారు శ్రద్ధగా చదువుకుని స్కూల్ ఫస్ట్ వచ్చారని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పొగిడే రోజు రావాలి నేను చదువుకోను మరి ఏం చేస్తావు ఆడుకుంటాను సరే అయితే ఎలాగ ఆడుకుందు కానీ నాకు చాలా ఆటలు వచ్చి తెలుసా ఇక నుంచి ఏ ఆట అయినా సరే మనిద్దరం పోటీ పట్టి ఆడదాం నేను గెలిస్తే నేను నీకు రెండు పాఠాలు నేర్పుతాను నువ్వు అవి నేర్చుకోవాలి నువ్వు గెలిస్తే నువ్వు నాకు రెండు ఆటలు నేర్పు నేను అవి నేర్చుకుంటాను ఏ నాతో ఆడగలవా ప్రయత్నిస్తాను నేను గెలిస్తే పాఠాలు నేర్చుకుంటావు మరి అలాగే రేపే ఆడదాం సరే ఏ ఆట గోళీలాట ఓకే అమ్మని కిటికీ పోసా అమ్మాయి ఆ పంతులు గొప్ప తెలివైనడే పిల్లలకి పాఠాలు చెప్పే పద్ధతి అంటే ఇది కళాశాలలో కూర్చోబెట్టి బెత్తంతో బెదిరించి కాదు నా బిడ్డను తప్పకుండా దారిలో పెట్టి తీరతారు చూడు ఆ మహానుభావుడు సజీవంగానే తలా మొండెం కాళ్ళు చేతులు వెళ్ళు గోళ్ళు అన్ని యథాస్థానంలో ఉండగానే నాన్నగారు మాస్టరు నాన్నగారు మాస్టరు నాన్నగారు నేను మీకు నాన్నగారు ఏమిటి మాస్టరు నాకు నలుగురు అన్నయ్యలు ఉన్నారు మాస్టరు వాళ్ళకి పెళ్ళైతేనే కానీ మా వాళ్ళు నా పెళ్లి గురించి ఆలోచించరు అందుకే నేను వేరే చోటకి దత్త తెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నా చిరకాల వాంఛ సర్వలింగం పితృపాదులు వారిని నమ్ముకుంటే వారు ఎన్నాళ్ళైనా ఉరసి మాత్రం వివాహం చేసుకోవడం లేదు కాస్త మీరు నా ఎందుకు దయ ఉంచి ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకుని నన్ను దత్తత తీసుకుని నా పెళ్లి జరిపించండి నాన్నగారు రుతమదేవి రా నాన్నగారి పాదాల మీద పడదాం కాగ్గోలైపోయింది ఎంతమంది నాన్నలు కావాలా నీకు వదిలే మేస్టరు ఆ పిల్ల రాక్షసుడిని కొట్టి ఆ పెద్ద రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మానవ ప్రాణాలతో తిరిగి వచ్చారంటే మీరు అసాధ్యులు మేస్టరు అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పండి ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు నేను అర్జెంట్ గా గోళీలాట నేర్చుకోవాలి